కాలనీ కల్లూరు మండలం ఖమ్మం జిల్లా సార్. నేను హోంగార్డ్గా 2004 జాయిన్ అయ్యాను సార్. 2004 నుంచి ఆమంత్రాలన్నీ ఎదుర్కొంటా ప్రస్తుతానికి నేను సస్పెండ్ కాకముందు 5 సంవత్సరాలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఒకటిన నేను సస్పెండ్ అయ్యాను సార్. అప్పటి వరకు నేను అక్కడ సిపి ఖమ్మం కొత్త కార్యాలయం దగ్గరనే పనిచేస్తున్నాను సార్. అక్కడ నుంచి వచ్చి కళ్యాణ మండపం సార్, పోలీస్ కళ్యాణ మండపంలో చేస్తున్నాను. నేను ఉద్యోగం చేస్తుండగా మాకు ల్యాండ్ విషయంలో వేరే వాళ్ళు వచ్చి మా నాన్నమ్మ సంపాదించిన ఆస్తి మీద వాళ్ళు దాడులు చేశారు. మా అమ్మ మా నాన్న కొట్టారు. నేను డ్యూటీలో ఉండగా నేను వచ్చి ప్రశ్నించినందుకు ఎస్ఐ గారు విచారణ చేసిండో లేదో మాకైతే తెలియదు, కానీ నా మీద ఫస్ట్ ముద్ద ఆయన చేసి నా మీద కేసు కట్టిండు. మాకు అన్యాయం జరిగిందంటే మా నాన్న మా తాతల ఆస్తులు పోతున్నాయి అన్న ఉద్దేశం మీద, నాకు అన్యాయం జరుగుతుంది అన్న విషయం మీద నేను ప్రశ్నించినందుకు నా మీద కేసు కట్టి నన్ను సస్పెండ్ చేయించాడు. అయితే మా అమ్మ నాన్న కొడితే నేను పోవద్దా, నా భార్య పిల్లని అంటే పోవద్దా, నా భూమికి వస్తే నేను పోవద్దా. దామల ప్రవీణ్, దామల కవిత, వాళ్ళ అమ్మ పేరు తెలియదు సార్. తర్వాత ఉబ్బన కరుణాకర్, ఉబ్బన బాబురావు సార్, ఈ నలుగురు వాళ్ళు వచ్చి మా అమ్మ నాన్న నేను డ్యూటీలో ఉండగా వేములో ఆ డ్యూటీలో ఉంటే మా అమ్మ నాన్న కొట్టారు సార్. కొడితే నేను ఆడికి వచ్చి తెల్లారు వచ్చిన తర్వాత కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాను కూడా నేను చెప్పాను సార్. దాన్ని క్రియేట్ చేసి నేను వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు నా మీద కేసు కట్టి ఎస్ఐ రఘు గారు, మన రామాంజనేయుడు సార్ అసలు నన్ను అడగనే లేదు, కేసు కట్టేశారు. మీరు వస్తారు రావాలి లేకపోతే ఉద్యోగం, అది భూమి వదులుతావా ఉద్యోగమా, భూమి వదులుతావా ఉద్యోగమా సార్, ఇదే కథ. ఇక చివరికి ఉద్యోగం తీపిచ్చారు సార్. గది జరిగింది సార్, 6 నెలల నుంచి ఇదే కథ. నా భార్య పిల్లల్ని నేను బతికించలేకపోతున్నా, నా ఒక్కడితే సాగా సార్. ఇట్లాంటి సమస్యలు చాలామంది హోంగార్డ్ నుంచి వాడికి ఉద్యోగం పట్టాలే సార్, జీతం పట్టాలే సార్. నాకు కూడా పడలేదు సార్. జీతాలు పడకపోయినా కానీ అప్పులు చేసి సప్పులు చేసి మేము జీవితం గడుపుకుంటూ పోతున్నాం సార్. చివరికి మా అమ్మ నాన్న కొట్టే కాడికి వచ్చినప్పుడు కూడా మేము రాకపోతే జీతాలు లేవు, బతుకు తెరువు లేదు, పర్మనెంట్ లేదు, వాటికి సంబంధించిన వాటిని ఏమన్నా సార్ భవిష్యత్తు కార్యాచరణ ఏమి లేదు సార్. చివరికి మా అమ్మ నాన్న సంపాదించిన దాన్ని కూడా మేము అడగొద్దాం సార్. దానికి నాకులాగా ఇబ్బంది పడే ఏ ఓంగాటైనా భూమి విషయంలో కానీ, జీతం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, ఉద్యోగ భద్రత కావాలి, ఆరోగ్య భద్రత కావాలి, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అధికారులు అది మంచా చెడు ఎవరి వైపు ఉందనేది ఆలోచించాలి, నిజ నిర్ణయాలు తీసుకొని కేసులు కట్టాలి. ఒకవేళ నిజ నిర్ధారణ అయితే నా మీద కేసులు కట్టమని జైలుకు పంపేయమని సార్, న్యాయం జరగాలి. నాలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ బాగుపడాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి. ఐదు నెలలుగా నా కుటుంబం, నా భార్య పిల్లలు, అన్నమ్మ రామచంద్ర అని ఏడుతున్నారు. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగ భద్రత కావాలి, పర్మనెంట్ చేయాలి. నా ఒక్కడితో కాదు, నాకు నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓంగారులందరికీ జరగాలి. భార్య పిల్లల కోసం చచ్చిపోయింది, 2 నెలలు జీతాలు వేయలే, ఎట బతకాలే? నాకు 6 నెలలు అవుతుంది, నేనట బతకాలా? 2 నెలలకే వాడు చచ్చిపోతే 6 నెలలు అవుతుంది, నాకు ఎవడు పెట్టాలా? విచారించు, పొట్టగొట్ట బాగు, ఈపుని కొట్టు, ముద్ద పెట్టు, బతికి, భద్రత ఇయ్యి, ఉద్యోగ భద్రత ఇయ్యి, భరోసా ఇయ్యి, కాపాడుకో. యాడికి పోతుంది నీ గవర్నమెంట్? మేమున్నాం అండగా, మమ్మల్ని కాపాడుకో. ఇదేంది, ఒకటి తర్వాత ఒకటే ఉచ్చిపుణ్యాన్ని చూపాడు ఇట్లా. లిటిల్ రైస్ బ్రాండ్ కానీ అందుట్టు ఉల్టా పల్టా.